ఇది కూడా ఒకటి చెప్పండి, అక్క అమ్మా అన్నా ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిచ్చే ఈ 3000 రూపాయల డబ్బుకు ఏ ఒక్కరు కూడా మోసపోవద్దండి అని చెప్పి గట్టిగా పిలుపునివ్వండి. ఆ మాటలు చెబుతూ చెప్పండి, అమ్మా అన్నస్తాడు, అక్క అన్నస్తాడు, చెల్లి అన్నస్తాడు, అన్నస్తాడు. అన్న వచ్చిన వెంటనే మన పిల్లల్ని మన బడికి పంపిస్తే చాలు, సంవత్సరానికి 15000 ఇస్తాడు అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చే ఈ 3000తో మోసపోవద్దండన్నా అని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, అన్నా మనకు వ్యవసాయ భూమి ఉంది, అన్నస్తున్నాడు, అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్న చేతిలో 12500 రూపాయలు పెట్టబోతా ఉన్నాడు అని చెప్పి ప్రతి అన్నకు చెప్పండి. ఆ మాట చెప్తూ చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దండన్నా అని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు, ప్రతి అక్కకు వాళ్ళ ఇంటికొచ్చి ఎస్సీలుగాను ఎస్టీలుగాను బీసీలుగాను మైనారిటీగాను ఉండగా ప్రతి అక్కకు ఇంటికొచ్చి 75000 రూపాయలు ఇస్తాను 4 సంవత్సరాలలో అందిస్తాడన్నా అని చెప్పి, ప్రతి సంవత్సరం ఇస్తాడన్నా అని చెప్పి ఆ అక్కకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ చెల్లికి చెప్పండి, అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దమ్మా, అన్నస్తున్నాడు, అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే పొదుపు సంఘాలకు సంబంధించిన మొత్తం ఎంతైతే మీకు రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా ఎన్నికల దాకా ఎంతైతే ఉంటాయో ఆ మొత్తం అంత రుణాలన్నీ కూడా నేరుగా 4 దఫాలుగా మీ చేతికే ఇస్తాడన్నా అని చెప్పి, చేతికే ఇస్తాడక్క అని చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, ఆ చెల్లికి చెప్పండి, రుణాలు ఇవ్వడమే కాదు అన్న వడ్డీ లేకుండా కూడా రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాడని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అమ్మా అవ్వ తాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇస్తా ఉన్నా 2000 రూపాయలకు చూసి మోసపోవద్దండి అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఆ అవ్వకు ఆ తాతకు చెప్పండి, అవ్వ తాత అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న 2000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్నికలకు 2 నెలల ముందు తాను 2000 ఇస్తానని చెప్పి ముందుకొచ్చాడు అని చెప్పి చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అవ్వ తాత అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్ 2000 నుంచి పెంచుకుంటూ పోతాడు, 3000కు తీసుకొని పోతాడు అని చెప్పి ప్రతి అమ్మకు ప్రతి తాతకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, 3000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే దాంతో మోసపోవద్దండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే
మన పిల్లలందరూ కూడా చదువుకునేదానికి అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా మన పిల్లలను అన్న దగ్గరుండి చదివిస్తాడు, ఇంజనీర్లుగా చేస్తాడు, డాక్టర్లుగా చేస్తాడు, కలెక్టర్ వండి పెద్ద పెద్ద చదువు చదివిస్తాడన్నా అని చెప్పి గట్టిగుండే చెప్పండి. ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి అక్కకు కూడా చెప్పండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇల్లు లేని ప్రతి నిరుపేదకు దగ్గరుండి అన్న ఇల్లు కట్టిస్తాడన్నా కట్టిస్తాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి పథకము చెప్పండి. వైద్యం అందక అప్పుల పాలయ్యే ఇవాళ ఉన్న పరిస్థితిని అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చేస్తాడు. మన వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు అన్న చెప్పాడు. 1000 రూపాయలు దాటితే చాలు, ఆ తర్వాత ఎన్ని 100000 రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, దగ్గరుండి అన్న ఆపరేషన్ చేయిస్తానన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము కూడా ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు తాను సంపాదించిన అవినీతి సొమ్ములో నుంచి కాస్త కూస్త తీసి 3000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే మోసపోవద్దండి అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.